हेलो फ्रेंड्स ना पेर मुरली पटेटी फ्रेंड्स नागार्जुन सागर टूर अतम नागार्जुन सागर में मुझे वे डैम बोटिंग अदे विधा एतिपोतल उठा वाटरफॉल्स बुद्धवन सो इला प्रति डीटेल चूपा सो ने मिर्याल वा नागार्जुन सागर वेलाना रूम रूट्स तगलता है रूट्स चूपा चूँ रूट चूसकटे इदे मिर्याल कोदाड़ नीचे वस्तार कदा सो आ रूटन इला अदे विधा हैदराबाद नीचे वस्तेमो यह रूट सो मेरी इक इला चूस इत मोतम नागार्जुन सागर पो रूटन ओके सो मैं रेस उपड़े रूट मिर्याल वे रूटे बाले इप्ड मत रोड गीटी गटी रोड मलपल मलपल उसे चूसी स्लो ड्रैव चयी अदे विधा कोकेशन वे इक पुष्कर कोसम घाटे एर्पट्ठे इकड़क वे वाटर अदे विधि इक मोसल उठाइन अदे विधि इक टेपल चूँ इवीं फेमस टेपल्स अदे विधि इक बुद्धवन वेलकम बोर्ड नेक्स्ट इदी रोड मीदने मुत्यालम टेंपल इदी वीलुंटे चूसैते वेल्लंडी टेंपल पक्कने ओक रेस्टारेंट अयिते कनिपिस्तुंदी दानि पक्कन इक्कड बुद्धवनम नेक्स्ट इक्कड कूडा इंकोक टेंपल उंदी मीकु ओक रोजुलो अन्नी तिरगालंटे मैक्सिमम कष्टं काबट्टी मेमु टेंपल अयिते स्किप चेसाम नेक्स्ट इदी तेलंगाणा लॉन्च स्टेशन इदी ओल्ड दी प्रेजेंट अयिते वेरे कोत्त वेरे दग्गर अयितुंदी माकु इक्कडिकि वच्चेंत वरकु कूडा माकु तेलियदु कोत्तदुंदनि एंदुकंटे मेमु इद्दरिकि इक्कडने मेमु बोटिंग अयिते चेसाम काबट्टि डैरेक्ट इक्कडिके वच्चेसाम याक्चुअल गा कोत्तदि अयिते वेरे उंदी तर्वात इक्कड मीरु चूडंडि तेलंगाणा संबंधिंचिन पोलीसुलु अयिते इक्कड उन्नारु मीरु ब्रिड्ज मीदकि वेल्लोच्चु कानी मनल्नि अयिते पंपियारु डैम चूडडानिकि ओकेना इदी लॉन्च स्टेशन इदी కొత్త లాంచ్ స్టేషన్ చూసుకుంటే ఇక్కడ విజయ విహారం ఉంది లోపల ఉంటదన్నమాట మీకు మంచిగుంది చాలా పెద్దగా అయితే ఉందన్నమాట మొత్తం పార్క్ లెక్క అవుతుంది సో మేము ఈ పర్సన్ అయితే ఫాలో అయినాం మాకు కూడా తెలియదు కాబట్టి సో తనని ఫాలో అయినాం ఫ్రెండ్స్ బోటింగ్ పాయింట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది సో మీకు ఈ విధంగా లోపలికి అయితే వచ్చాలి ఇక్కడ మొత్తం లొకేషన్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడి నుంచి మనం బోటింగ్ అయితే వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ इकडे टिकेट कौंटर उद्धी कटार्ट बोटिंग पाइंट ऐक्चुअल फस्ट चूच्चा कदा अद्चे ओल का मल्ल अल्ले इकड़कना सो इतना पारक चिना पारक सोस चूप चूँ मोतम इकड चिंल आड़कोड़ा कोई ऐक्टिविटीस इकड़ बुद्धुड़ संबंधी कोई स्टाच्यूस ఇదే విజయ విహార్ దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంటది ఇంకా చాలా ఉన్నాయి గానీ మేము అంత పార్టిక్యులర్ గా అబ్జర్వ్ అయితే చేయలేదు ఇది గవర్నమెంట్ హ్యాండ్ చేస్తుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే లాంచ్ స్టేషన్ అవుతుంది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా మన కింద నుంచి అయితే స్టెప్స్ అవుతున్నాయి గానీ ఇక్కడ నుంచి ఓ అక్కడ దాకున్నాయి అన్నమాట స్టెప్స్ ఓవర్ చివరికి పోవాలి టికెట్ తీసుకొని బోర్డు దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం నడిచిపోవాలంటే దాదాపు హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ ఉంది కాబట్టి మేము బైక్ మీద అయితే వెళ్తున్నాం కానీ ఇది రోడ్ చూస్తుంటే తిరుపతి కొండ ఎక్కుతుంటే దిగుతుంటూ ఉంటుంది కదా ఆ విధంగా అవుతుంది చాలా స్లోగా అంటే స్లోగా వెళ్ళినాం అన్నమాట ఇక్కడ కనబడే ప్లేస్ లో వెహికల్స్ అనేవి పార్క్ చేయడానికి దూరంచి చిన్న కనిపిస్తే దగ్గర చూడరా ఎట్లా ఏసీ మంచి లగ్జరీ ఉందిగా ఈ స్పెషల్ బోట్ మనకు కనట్టుందిగా మరి కొద్దిగుంటే అల్లబడేది గారు నా కాలు చెప్పవారా
ఇంకా చెప్పలే. ఇదేనా? బాబా ఏ ఎడిపోయారు ఇప్పుడు జనాలు పైకి ఎక్కినట్టు ఉంది ఇదా. అరే సినిమా షూటింగ్ తీస్తున్నట్టే ఉంది. నేను మీరిప్పుడు చూస్తుంది బోట్ నడిపే అతని ప్లేస్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. బోట్ స్టార్టింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ కనిపిస్తుంది నాగార్జున సాగర్ డ్యాము. మనమైతే బ్యాక్ వాటర్లో అయితే ఉన్నాం. బోట్ అయితే 2 అంతస్తులు ఉంది. నేను ఇక పైన ఏమి కూర్చుంటామని కిందకు వచ్చిన ఫ్రంట్ సైడ్లో మీకు వి షేప్లో అయితే ఉంది. సో నేను ఇక టైటానిక్ షిప్ ఎక్కిన రేంజ్లో ఫీల్ అవుతున్నాయి. ఇక్కడ నాగార్జునకొండకు బోటింగ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు పెట్టారు. ఒక టైం ఉంటుంది. ఆ టైం ఏంటంటే మీకు వర్షాలు పడే టైంలో, అదేవిధంగా వాటర్ ఎక్కువ ఉంటాయి కదా బ్యాక్ వాటర్లో, అప్పుడైతే పెట్టారు. బోటింగ్ ఎప్పుడు పెడతారు అనేది తెలుసుకోవాలంటే మాత్రం గూగుల్లో నెంబర్ అయితే ఉంటుంది, కాల్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు. నాకు తెలిసి అక్కడ వరకు అయితే పోవాలి. ఫ్రెండ్స్ నాకు తెలిసి అక్కడ వచ్చేసి ఆంధ్ర బోటింగ్ ఉండేటట్టు ఉంది. నాకైతే ఇక్కడ బోట్ జర్నీ ఫస్ట్ 10 మినిట్స్ మంచిగానే అనిపించింది, కానీ ఇంకా అర్ధగంట 1/4 గంట అయితున్నా కూడా ఇంకా పోతుంటే చికాకు అయితే లేచింది. లోపల వచ్చేసి మొత్తం ఏసీ సెటప్ ఉంది. ఫ్రెండ్స్ దూరంగా చర్చ్ అయితే కనిపిస్తుంది. సో కుదిరితే అక్కడ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి మీకు ఇక్కడ డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. డ్యామ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా రీచ్ కాలేదు. దాదాపు 1/2 అవర్ దాటింది, కానీ మనం అయితే నాగార్జున కొండకి అయితే రీచ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ 45 మినిట్స్ ఏమో పడుతుందంట. మ్యూజియం టికెట్ రేటు 30 రూపీస్ ఏముంది. అదేవిధంగా బోట్ టికెట్ రూపీస్ ఏమో అడల్ట్కి 150, చిల్డ్రన్కి ఏమో 120 వరకు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదే నాగార్జున కొండ. ఈ ఐలాండ్ చూడండి ఎట్లుందో. చుట్టూరు మొత్తం వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనిపిస్తుంది చూడండి మీకు. ఇది వెల్కమ్ బోర్డ్ హిల్ ఆఫ్ నాగార్జున కొండ ఏమని ఉంది. ఇక్కడ స్టాప్ చేస్తారేమో. వెల్కమ్ టు హిల్స్ ఆఫ్ నాగార్జున కొండ. ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ది, ఇది వచ్చేసి తెలంగాణది. ఫ్రెండ్స్ ముందల ఎల్లో టీషర్ట్ బ్రదర్ ఉన్నాడు కదా, సో చాలా యాక్టివ్గా అవుతున్నాడు. సో నేను ఎట్లా ఉరుకులో పెట్టినో తను కూడా అట్లనే ఉరుకులో పెట్టిండు. అంటే అన్ని కవర్ చేయాలన్నట్లు. ఫైనల్గా నాగార్జున కొండకి అయితే వచ్చేసాం. వా ఇక్కడ భలే ఉందిగా. అమ్మా అల్బిరైతే వచ్చింది.
మ్యూజియం చికెన్ అది చెట్టు బాగుంది. ఇక్కడ చూడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు కదా. అక్కడ మ్యాప్ ఫోటో తీసుకొని రాబోయినారా, ఎక్కడెక్కడే ఉన్నాయని తెలిసేది. ఇప్పుడు మొత్తం సర్కిల్ చేసారు చూడు, అవి మొత్తం అయ్యే మొత్తం టోటల్ ఒకటే మ్యూజియం ఇది. నాగార్జునకొండ మ్యూజియం, ఇక్కడ ఏదో పురాతన గోడ లెక్క ఉన్నాయి మొత్తం ఇవి. ఫ్రెండ్స్, మ్యూజియంలో వచ్చేసి చాలా పురాతన వస్తువులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం నేను చాలా అంటే ఒక 10% మాత్రమే మీకు చూపిస్తున్నా. సో చాలా అంటే చాలా ఉన్నాయి. మీరైతే బోర్ కొడుతుంది అని అనుకోకుండా మీరైతే ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళన్నీ ఇట్లా ఇట్లా ఈ విధంగా చెక్ చేసి మీకు లాస్ట్కి ఈ విధంగా తయారు చేశారనమాట. ఇట్లా షార్ప్గా తయారు చేసి ఈటీలలో పైన కనిపిస్తుంది చూడండి ఈటీల. సో అట్లా ఈ విధంగా సెట్ చేసి వాళ్ళైతే వేటాడే వాళ్ళంట. మీకు ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళన్నీ చిన్న చిన్నవి షార్ప్గా చేసి బాణానికి మొనలు లెక్క పెట్టి జంతువులను అయితే వేటాడే వాళ్ళంట. ఇక ఇది చూడండి, ఇది వచ్చేసి కొడవాలి, అదేవిధంగా ఇది గొడ్డలంట. సో ఆ విధంగా చేసేవాళ్ళు అప్పట్లో. ఇందులో కొన్ని కత్తులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని వంట పాత్రలు కూడా ఉన్నాయి. ఈ చూడు ఇప్పుడు పాతకాలం ఈ మొత్తం చూడు. వీటిని ఏమో తిరగాలి అని ఏమో ఉంది, అంటే ఇవి రోల్ టైప్లు అనుకుంటా, ఏమన్నా రుబ్బడానికి మనకు వస్తాయేమో. బౌద్ధవన స్థూపం నమూనా. ముట్టుకో. వీటిల్లో ధాన్యాన్ని అయితే నిల్వ చేసేవారంట. మ్యూజియం అయిపోయాక ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళాక మీకు ఇట్లా రోడ్స్ అయితే కనిపిస్తుంటాయి, చాలా వేస్ అయితే కనిపిస్తుంటాయి. మీకు గైడ్ కూడా ఎవరు ఉండరు, మీరే నడుచుకుంటూ పోవాలి ఆ రోడ్ల వెంట పడి. సో మీరు రోడ్ల వెంట నడుచుకుంటూ పోతున్న కొద్దీ మీకు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. కానీ మాకు 1 అవర్ మాత్రమే టైం ఇచ్చారు, జస్ట్ ఈ మ్యూజియానికి అర్ధ గంట పట్టింది. కొంత టైం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఒక 2 మిస్ అయినాయి అనుకుంటున్నా. సమాధానట
ఇక్కడైతే కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇట్లా గడ్డి అట్లాంటివి ఏమైనా మొలిచినా లేకపోతే అప్ అండ్ డౌన్ ఏమైనా రాళ్ళు అవి ఉన్నా ఇట్లా ఏందో చెక్కుతున్నట్టు చేస్తారు అనమాట. అదేవిధంగా ఇది ఒక బౌద్ధ భిక్షుల నివాసం కొరకు ఇవి కట్టించారంట ఆ కాలంలో. ఇవి చూసి నేనైతే ఆశ్చర్యపోయినా. చూసే ఇటుకలు ఉన్నట్టే ఉన్నాయి, అంటే ఇటుకలు అనేది ఈ కాలంలో తయారు చేస్తారు కదా, అప్పటి నుంచి ఎక్కడున్నాయని నాకు కొంత డౌట్ వచ్చాయి. కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం అవి ఇటుకలు మాత్రం కావు, కానీ సేమ్ చూడటానికి ఆ విధంగానే ఉన్నాయి దూరం నుంచి. ఆ కాలంలో రాళ్ళతో ఈ విధంగా పేర్చి ఒక వాల్ టైప్లో అయితే క్రియేట్ చేశారు. దేవుడిది ఉన్నట్టుంది అంటే చల్లగలేదా? అక్కడి నుంచి మెట్లున్నాయి, అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. అప్పట్లో ఈ బావిని స్నానాల కోసం లేదా మంచినీళ్ళ కోసం ఉపయోగిస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఏదో టెంపుల్ ఎక్కుంది చూడటానికి, చూద్దాం చెప్పులు ఇడిసి లోపలికి వెళ్దాం. చూడిపో లోపల మొత్తం స్మెల్ భయంకరంగా ఉంది, ఒక వెరైటీ ఉంది స్మెల్ లోపల. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ లెక్క ఉంది. ఇది రోడ్లు వేసే రోడ్ లెక్క ఉంది, ఇది తెలంగాణ బోటింగ్ది, ఇది ఆంధ్ర బోటింగ్ వే. ఫ్రెండ్స్ ఇది ఏపీ బోటు, ఇక్కడ వచ్చేసి తెలంగాణది. సో మనం జర్నీ అయితే టైం అయిపోయింది, 12:30కి క్లోజ్. ఫ్రెండ్స్ రిటర్న్ అయితే లాంచ్ స్టేషన్కి అయితే వచ్చినాం. చూడండి మీకు అక్కడ లాంగ్నే కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి అయితే వచ్చినాం. నాకు రెండోసారి మళ్ళీ ఇట్లా పడవ ఎక్కి ఇట్లా పోవాలంటే నాకు కొద్ది ఇష్టాక అయితే అనిపించింది. రిటర్న్ వచ్చేసరికి 1:30 దాకా అయింది కాబట్టి ఫుల్ ఆకలి అవుతుంది, ఎండ బిర్రుగుంది కాబట్టి అన్నం తినాలని రెస్టారెంట్కి పోయినాం. యూత్ రెస్టారెంట్ అంట, 150 రూపీసే ఉంది బిర్యానీ, జస్ట్ బిలో యావరేజ్ అయితే ఉంది. నెక్స్ట్ బుద్ధవనానికి అయితే వచ్చినాం అనమాట, మధ్యాహ్నం అవుతుంది కాబట్టి. సో దాని దగ్గర రెస్టారెంట్ ఉంది, బోటింగ్ కూడా అక్కడనే ఉంది కాబట్టి ఇది చూసినాక మిగతాయి చూద్దాము, ఎందుకంటే టైం సరిపోద్దో లేదో అదొకటి మబ్బులు పడుతున్నాయని. చూడని ప్లేసులు మీకు చూపిద్దామని, అంటే ఇప్పుడు మెయిన్ ప్లేసులు కాబట్టి ఇవి, సో ఇవి చూపిద్దామని త్వర త్వరగా స్టార్టింగ్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఈ డోమ్ అనేది దూరం నుంచి చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వస్తే మాత్రం చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. పైన ఇక్కడ డిజైన్ కూడా సూపర్గా ఉంది, గోల్డ్ కలర్ది. ఇందులో కూడా కింద మొత్తం మ్యూజియం టైప్లో అయితే ఇచ్చారు, బుద్ధునికి సంబంధించినవి చాలా ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి.
ఆచార్య నాగార్జున. టోటల్ ఏసీ ఉంది. కంచిదాం. ఓ మై గాడ్. ఈ శిల్పాలను చెక్కిన శిల్పులు ఎవరు కానీ వాళ్ళైతే గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీకు ఇక్కడైతే కొన్ని వేల శిల్పాలు అంటే వేలే కనిపిస్తున్నాయి చూడండి. మీకు అడుగడుగున అవే కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళగానే మాకైతే మతిపోయింది. ఈ గోల్డెన్ కలర్లో అయితే చాలా పెద్దగా ఉంది ఇది. సో బుద్ధుని ప్రతిమలు అయితే ఉన్నాయి. లోపల వచ్చేసి మీకు యోగా చేసినట్టు ఇట్లా మామూలుగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పైన అయితే ఆకాశం లెక్కనే ఉంది. నెక్స్ట్ సాగర్ డ్యామ్కి వెళ్ళి వెళ్తే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. సో కిందికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మన పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది అనమాట. కింద కూడా ఒక గూడు ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇదే నాగార్జున సాగర్ డ్యామ్. సో ఇక్కడ ఉంది పవర్ ప్లాంట్. చేపలు పడుతున్నారు అక్కడ. ప్రజెంట్ అయితే వాటర్ ఏమి వదలలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. వాటర్ వెళ్తే మాత్రం ఇక్కడ దాకా వస్తాయి. మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వస్తాయి. ఇది వచ్చేసి పాత బ్రిడ్జి. అక్కడ వైట్ కలర్ అదే సిమెంట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొత్త బ్రిడ్జి. ఈ పాత బ్రిడ్జి కొంత కట్ అవుతుంది, మళ్ళీ అదేవిధంగా అక్కడ కొంత ఉంటుంది. కింద అయితే ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. జస్ట్ ఈ టెంపుల్ని మీకు ఓన్లీ చూపిస్తున్నాం, ఎందుకంటే మేము ఆల్రెడీ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేము. కింద చూసిన తర్వాత ఈ కొత్త బ్రిడ్జి మించి అయితే వాటర్ ఫాల్స్ వైపు అయితే వెళ్ళినామన్నమాట. ఫస్ట్ మేము పార్క్లోకి పోయేదానికన్నా అంటే వాటర్ ఫాల్స్ చూడాలంటే అందులో పోవాలి, దానికన్నా ముందు ఇట్లా కిందకి అయితే వెళ్తున్నాం. కింద గుడి ఉంటుంది మరి. వాటర్ సబ్బిడి కానీ రాలేదా? అయ్యే 24 అవర్స్ వస్తూనే ఉంటారా? ఈ మెట్లు దిగి ఎక్కేసరికి అయితే మాకు తలప్రాణం తోకొచ్చింది. ఇక్కడ మీకు మొసలు ఉంటాయి వాటర్లు అనేది ఇచ్చారు, కానీ ఇదివరకు వాటర్ దగ్గరికి పోయేది కానీ. సో ఇప్పుడు కంచె వేసారు అనమాట మొత్తం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. కోతులతో జాగ్రత్త భయ, ఎక్కడికి పోయినా కోతులు అయితే వెంట పడుతున్నాయి. మామూలుగా లేవు, వాటిని గెలక్కున్నా మనల్ని గెలుపుతున్నాయి. ఇదేనా వాగి? ఇక్కడ కనిపిస్తున్న వాగు ఉంది కదా, అది వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఇది మొత్తం ఇక కెమెరా తీసుకు రాకుంటే ఇక రాని రావటమే కష్టం ఇక ఇళ్ళకి. ఇందులోకి మీరు ఎంట్రీ కావాలంటే 30 రూపీస్ వరకు ఏమో పే చేయాలి మనిషికి వచ్చేసి. సో ఇదివరకు అయితే మెయింటెనెన్స్ బాగానే ఉన్నట్లు అనిపించింది, అంటే పార్క్ మంచిగా పచ్చ పచ్చగా ఉండేది, కానీ ఇప్పుడైతే ఈ విధంగా అనిపిస్తుంది.
వాటర్ఫాల్స్ పైన వచ్చేసి ఇక్కడ గొర్రెలు కాసే వాళ్ళిద్దరు అయితే ఉన్నారు. కొదుస్తున్నావు చూడు రాజు, ప్రజెంట్ అయితే వాటర్ తక్కువ వస్తున్నాయి అనమాట, ఎండాకాలం కాబట్టి ఈ విధంగా అవుతుంది. సో మీకు ఒక మ్యాజిక్ అయితే చూపిస్తా చూడండి, 1, 2, 3 ఆశ్చర్యపోకండి. ఇది ఇదివరకు నేను అంతకుముందు వర్షాకాలంలో వచ్చిన అప్పుడు క్యాప్చర్ చేసిందనమాట. వాటర్ఫాల్స్ వెళ్ళొచ్చినాక మళ్ళీ దారిలోనే ఇక్కడ పోలీస్ వాళ్ళతో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, ఒక రూట్ ఉంటుంది అనమాట ఆపోజిట్ రూటు. ఆ రూట్లోకి వెళ్తే మీకు ఒక చర్చ్ ఉంటుంది అనమాట పెద్దది, చర్చ్ తర్వాత రైట్ కెనాల్ కూడా ఉంటుంది. మీకు ఈ రోడ్ కూడా ఘోరంగా అయితే ఉంటుంది, మామూలు టర్నింగ్స్ కాదు ఓవర్ టర్నింగ్స్ అవుతున్నాయి. డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు మీరు ఒకసారి ఇక్కడి నుంచి అయితే చూడండి, చాలా సూపర్బ్గా అంటే మన ఫ్రంట్ రూట్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఆంధ్రాకు పోయేది. ఇక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ అయితే ఎక్కువ అయితే రావట్లేదు. ఇతర సైడ్ చూద్దాం. ఈ కోత అయితే మమ్మల్ని బెదిరిస్తుంది భయ. చాలా డీప్ ఉంది ఇది. దీని తర్వాత నెక్స్ట్ చర్చికి పోదాం. చర్చికి పోయేటప్పుడు స్ట్రైట్గా ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బస్ ఆగే రూట్లోకి అయితే మనం వెళ్ళాలి. ఇది ఆంధ్ర సైడ్ అనమాట, డ్యామ్ మీదకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి బోటింగ్, ఆంధ్ర సైడ్ బోటింగ్ ఇది. ఓహో అక్కడి నుంచి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బోటింగ్ పాయింట్. ఇంతమంది ఉన్నారండి. ఇదైతే సాగర్మాత టెంపుల్ అంటారు. సో ఆదివారం పూట వచ్చినాం కాబట్టి చాలా క్రౌడ్ అవుతుంది. దీన్ని మీకు చూపించడానికి కారణం ఏంటంటే హిందూ టెంపుల్ ఉన్నట్లే ఉంటుంది సేమ్. చూడండి ఇక్కడ గజస్తంభం ఒకటి ఉంది, ఇక్కడ మీకు సైడ్కి చూసుకుంటే ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు. అంటే మనము హిందూ టెంపుల్స్లో ఎట్లా కొడతామో సేమ్ అట్లనే కొబ్బరికాయలు కొడుతుంటారు అనమాట. సో అందుకనే మీకు చూపించిన ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ దగ్గర 1000 రూపీస్ ఉంటే మంచిగా అంటే మంచిగా నాగార్జున సాగర్ ట్రిప్ అయితే టోటల్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క ప్లేస్ని విడిచిపెట్టకుండా అయితే చూపించిన అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా.